బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆదిపురుష్ తెరకెక్కించారు. ఆదిపురుష్ అంటే రాముడిగా ప్రభాస్ ని ఊహించుకున్న ఫ్యాన్స్ ఆడియన్స్ కి షాక్ ఇస్తూ ఓం రావత్ ప్రభాస్ ని యానిమేటెడ్ లుక్ లో టీజర్ రిలీజ్ చేసేసరికి ఫ్యాన్స్ షాక్ అవగా నెటిజన్స్ ఆదిపురుష్ టీజర్ ని తెగ ట్రోల్ చేశారు. ప్రభాస్ ని యానిమేటెడ్ రాముడిగా చూసేసరికి ఫ్యాన్స్ కి మైండ్ బ్లాంక్ అయింది. ఈ దెబ్బకి ఆదిపురుష్ మేకర్ సినిమా రిలీజ్ ని వాయిదా వేసి బెస్ట్ విఎఫ్ఎక్స్ అంటూ సినిమాని జూన్ కి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి ఆదిపురుష్ టీమ్ సైలెంట్ గా పనిచేసుకుంటుంది, కానీ ప్రమోషన్స్ మాత్రం మొదలు పెట్టలేదు. అయితే రాముడికి అత్యంత ప్రీతికరమైన రోజు శ్రీరామనవమి. గత ఏడాది నవమికి ప్రభాస్ రాముడు లుక్ ని ఎఫెక్ట్ చేశారు ఫ్యాన్స్, కానీ ఓం రావత్ లైట్ తీసుకున్నారు. కానీ ఈ ఏడాది శ్రీరామనవమికి మాత్రం ఆదిపురుష్ నుండి స్పెషల్ టీజర్ ఇవ్వబోతున్నారంటూ గత 2 రోజుల్లో సోషల్ మీడియాలో హడావుడైతే మొదలైంది. మరి ఏప్రిల్లో రాబోయే శ్రీరామనవమికి నిజంగా ఆదిపురుష్ నుండి టీజర్ వస్తే ఫ్యాన్స్కి పండగే. అది ఫ్యాన్స్ని మెప్పించాలని వారు ఆశపడుతున్నారు. జూన్ విడుదల కాబోయే ఆదిపురుష్ ప్రమోషన్స్ ఏప్రిల్ శ్రీరామనవమికి మొదలు పెడితే జూన్ కల్లా జనాల్లోకి తీసుకెళ్లే ప్లాన్లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.